ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏది చేయలేకపోయినాడు. డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ ఒక్కదానిలో కూడా ప్రజల్ని ఆదుకోలేకపోయినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలోనూ బడుగు బలహీన వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశాడు. ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి 99.5% కంప్లీట్ చేసి ఈరోజు ఎన్నికల ముందు నేను ఇది చేశాను, ఇది మీకు నచ్చింటే నాకు ఓటేయండి అని ధైర్యంగా వచ్చి ప్రజల్లో అడుగుతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు కానీ అతని దత్తపుత్రుడు కానీ ఎవరైనా కానీ ఆపోజిషన్ వాళ్ళు మేము ఇది చేశాము, 14 సంవత్సరాలు సీఎం పదవిలో ఉండి నేను ఇది చేశాను, నాకు ఈ పథకం చూసి ఈ డెవలప్మెంట్ చూసి నాకు ఓటేయండి అని అడిగే వాళ్ళకు అధికారం కూడా లేదు.